तहसीलदार गार की डिप्टी तहसीलदार गार की कृष्ण गार की उप सरपंच गार की सीवी सचिन गार डीपीएम गार की अलागे मन हेड स्टाफ अंदर की नमस्कार अंडी। सो एदैना सरे मैं अन्नी कार्यक्रम चेस्तुन्नामो अदि माता शिशु कार्यक्रम गानी इम्यूनाइजेशन प्रोग्रम्स गानी मैटर्नल हेल्थ प्रोग्रम्स गानी अलागे एपिडेमिक डिजीजेस एनसीडी डिजीजेस अंटे बीपी शुगर एदैना सरे ए कार्यक्रम मनं मोदलुपेट्टिना गानी अदि प्रजल्लो बागा विस्तृतंगा वाळ्ळकि अवगाहन कार्यक्रम अनेदि जरुगुतुने तप्पिंचि मन प्रोग्रम अनेदि सक्सेस कावु ఎందుకంటే వాళ్ళు జబ్బుత్వం బాధపడుతుంటారు అది లాస్ట్ స్టేజ్ వరకు తెచ్చుకునే వరకు కూడా అంటే సపోజ్ బీపీ కానీ షుగర్ కానీ ఉంటే అది కిడ్నీ జబ్బుతో బయటపడవచ్చు లేదా కళ్ళల్లో కళ్ళు మసకబారి కన్నే కన్ను చూపిపోయే అవకాశం ఉండొచ్చు అలాగే ఆ గొండె జబ్బులు రావచ్చు సో అంత ఈ స్టేజ్ వరకు తెచ్చుకునే అవకాశం ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు మనం వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా ఎన్సీడీ ప్రోగ్రామ్ ద్వారా మనం కల్పిస్తున్నాము కాబట్టి వాళ్ళు ముందే బీపీ చెక్ చేయించుకుంటున్నాము మనం క్యాంపులు పెడుతున్నాము సో వాళ్ళ ముందే దాని గురించి చెడు దుష్ప్రభావాల గురించి మనం చెప్పడం ద్వారా వాళ్ళ ముందే బీపీ చెక్ చేయించుకోవడం షుగర్ చెక్ చేయించుకోవడం తద్వారా మనకు మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మనం చాలా సాధ్యమైనంత వరకు ఆ సైడ్ ఎఫెక్ట్స్ కానీ దుష్ప్రభావాలు కానీ కిడ్నీ జబ్బులు వచ్చే యంగ్ స్టేజ్ డిజీజ్ లాంటివి కానీ నివారించగలిగే స్థితిలో మనం ఇవాళ ఉన్నాం అట్లాగే ఈ మెటర్నల్ హెల్త్ చూసుకుంటే వాళ్ళకి ఏఎన్సీ చెకప్స్ అర్లీ రిజిస్ట్రేషన్స్ అంటున్నాము తొందరగా మనం వాళ్ళని చెక్ చేస్తున్నాము చెక్ చేయడం ద్వారా వాళ్ళకి ముందే రక్తహీనత కానీ బీపీ కానీ షుగర్ కానీ గర్భిణీ స్త్రీకి ఉందా లేదా అని మనం ముందే చెక్ చేయించుకొని వాళ్ళని సేఫ్ డెలివరీ చేసే ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేయించగలుగుతున్నాం ఇదివరకు ఉన్న ఇండికేటర్స్తో కంపేర్ చేసి ఇప్పుడు బాగా ఉంటున్నాం అలాగే ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు చాలా మనం ఇంప్రూవ్మెంట్ ఉంది ఇప్పుడు అట్లాగే సార్ చెప్పినట్టు ఇదివరకు కేసెస్ తగ్గిపోయినాయి వైండప్ చేద్దామని లెప్రసీని అంటున్నారు కానీ అట్లా కాదు ఇప్పుడు కూడా డిజీజెస్ ఇంకా వస్తున్నాయి కేసులు వస్తున్నాయంటే మరి 8 కేసులు వచ్చాయంటే అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్పాలి సో ఈ లెప్రసీ అనేది ఇదివరకు ఒక అంటువ్యాధి లాగా అంటే ఇదివరకు ఒక అంతరాంతరంగా చూసేవాళ్ళు సో ఎప్పుడైతే గాంధీ గారు సొంతంగా వాళ్ళకి డిసింగ్ చేయడం ద్వారా ఆయన ఏం నిరూపించారంటే ఇది ఏం కాదు అని అంటుకోవచ్చు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పూర్తిగా స్వాంతన కలిగించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళు తప్పకుండా మనోస్థైర్యం పెంపొందించి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది రికవరీ కూడా బాగుంటుందని చెప్పి ఆయన అప్రూవ్ చేశాడు సో అట్లాగే ఇప్పుడు కూడా అందరూ కూడా మనందరం కూడా సొసైటీలో ఈ కుష్ఠవ్యాధి మీద పూర్తిగా విస్తృతంగా వాళ్ళకి అవగాహన కల్పించారు గ్రామ గ్రామాల్లో అవగాహన కల్పించి వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు సార్ చెప్పినట్టు లక్షణాలన్నీ కూడా అంటే మైకోబాక్టీరియం లెప్రే ద్వారా వస్తుంది అట్లాగే స్పర్శ తగ్గిపోవడం కానీ లేదా చెమట పట్టడం తగ్గిపోవడం కానీ లేదా ఇంకా ఎటువంటి ఈ అంటే వేడికి చల్లదనానికి స్పర్శ అనేది వాళ్ళకి పూర్తిగా కోల్పోతుంది తద్వారా ఈ నరాల డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ఇట్లాంటి లక్షణాలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు టెస్టింగ్ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ కూడా ఉచితమైన మందులు మనమే ఇస్తున్నాము అట్లాగే ఏమైనా అంగవైకల్యం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పల్స్ అనేవి మనం ఇస్తాం ఫ్రీగా ఇస్తాము సో మన బీఎస్సీ పరిధిలో మన డిపిఎంఓస్ వాళ్ళు చూసుకుంటారు సో ఏదైనా సరే ఏదైనా కార్యక్రమాన్ని ప్రజల్లో పూర్తిగా వాళ్ళకి తీసుకెళ్ళగలిగితేనే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మనందరూ మన చెర్ల మండలం పరిధిలో మొత్తం అందరూ కూడా ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంస్ కానీ అలాగే డిపిఎంఓస్ కానీ అందరూ కూడా ఈ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి వాళ్ళని టెస్టింగ్కి రమ్మని చెప్పి అలాగే మీరు ఏదన్నా ఈ కేసు ఏదన్నా చూస్తే తప్పకుండా పిఎస్సి తీసుకొచ్చి లేదా డిపిఎంఓ గారు